नमस्ते वेलकम टू स्पेशल फोकस कोमरम भीम जिल्लालो पुलिलु भीभत्सं सृष्टिस्तुन्नायि पुलि दाड़ितो जनं भयांदोलनकु गुरवुतुन्नारु पुलि दाड़ि चेसि ओ युवकुडि प्राणालु तीसिंदि दहेंगा मंडलं दिगडिलो जरिगिन दारुणं जिल्ला व्याप्तंगा संचलनं सृष्टिंचिंदि गतंलो एन्नडू लेनि विधंगा पुलि मनिषिनि चंपडंतो अंतटा भयं नेलकोंदि कोमरम भीम जिल्लालो पुलि भीभत्सं सृष्टिस्तोंदि काकज नगर अटवी डिविजन परिधिलो पुलि संचरिस्तोंदि इदि जनालनु तेग भयपेडुतोंदि दहेगा मंडलंलोनी दिगडि अटवी प्रांतंलो पुलि तिरुगुतोंदि वागवद्दकु मुगुरु युवकुलु चेपल वेटकु वेल्लारु चेपलु तीसुकेल्लडं कोसं टेकु आकुलु तेच्चेंदुकु वेल्लिन युवकुडिपै माटु वेसिन पुलि दाडि चेसिंदि अंतटितो आगकुंडा तोडभागं पट्टुकोनि कोंत दूरं लाक्केल्लिनट्लु प्रत्यक्ष साक्षुलु चेप्तुन्नारु पुलि दाडिलो दिगिन ग्रामानिकि चेंदिन विघ्नेश् अक्कडिकक्कडे प्राणालु कोल्पोयाडु मिगिलिन इद्दरु युवकुलु ग्रामानिकि परुगुलु पेट्टि स्थानिकुलकु समाचारं अंदिंचारु స్థానికులు మృతడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు చెట్టుపక్కన మృతదేహం గుర్తించారు ఈలోపు అటవీశాఖ అధికారులు స్పాట్ కు చేరుకున్నారు డప్పుల చప్పులు చేస్తూ అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు యువకుడు విగ్నేష్ మృతితో చుట్టుపక్కల ప్రాంతాల జనం పులి పేరెత్తితేనే భయపడిపోతున్నారు ఒక్క కాగజ్ నగర్ లోని అటవీ డివిజన్ పరిధిలో సుమారు 8 పెద్ద పులులు సంచరిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి పెన్గంగా ప్రాణహిత నది పరివాహక ప్రాంతం డివిజన్లో అడవులు ఉన్నాయి నివాసానికి అనుకూలంగా ఉండడంతో పులులు ఇక్కడే సంచరిస్తున్నాయి గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అటవీ అధికారులు సైతం వన్యప్రాణుల సంరక్షణ కోసం చర్యలు చేపట్టారు ఫలితంగా పులులు సైతం ఇక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకుంటున్నాయని అధికారులు చెప్తున్నారు పులి సంచరిస్తుందని ఈ దిగడ గ్రామస్తులు ఎన్నో మార్లు పారాశ్రాలకు విన్నవించడం జరిగింది అయినా గాని దాని మీద తగిన జాగ్రత్తలు వాళ్ళకు ఊర్లోళ్ళకు అవగాహన కల్పించకుండా సీసీ కెమెరాలు పెట్టి ఇటుకే పోవద్దు ఇటుకే అనేది పులి ఉన్నది అటు పోవద్దు అని వాళ్ళకు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతాయి మరోవైపు విగ్నేష్ పై దాడి చేసిన పులిని పాదముద్రల ద్వారా గుర్తించే పనిలో పడ్డారు అటవీ శాఖ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెజూర్ దహేగం కోటపల్లి వేమనపల్లి భీంపూర్ మండలం తాంసికే గొల్లఘాట్ ఇందూర్పల్లితో పాటు మందమర్రి మండలం డోర్లీ ఓపెన్ కాస్ట్ పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా పులుల సంచారం పెరిగిపోయింది ఇన్ని రోజులు పశువులపై దాడి చేసి చంపాయి ఒక్క భీంపూర్ మండలంలోనే ఇప్పటివరకు 16 పశువులపై దాడి చేశాయి పులులు అలాగే బెల్లంపల్లి కాగజ్ నగర్ బెజ్డూర్ అటవీశాఖ పరిధిలో పదుల సంఖ్యలో పశువులపై దాడులు జరిగాయి అయితే ఇప్పుడు మనిషిపైన పులి దాడి చేయడంతో అంత హడలెత్తిపోతున్నారు దరిదాపు ఒక 10 పశువులని పులి పట్టి తిన్నది ఎన్నో మార్లు చెప్పిండ్లు అయినా కానీ వాళ్ళు దానికి తగిన జాగ్రత్తలు చెప్పలేదు ఆ జాగ్రత్తలు చెప్పకపోవడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకు ఏమి తెలియని అమాయకులు కనుక అడవి దిక్కుల వాళ్ళ చేనులు ఉంటే చేనులను కాపాడుకునే క్రమంలో చేను పోయినప్పుడు వాళ్ళని పట్టి దాడి చేసింది దాడి చేసేటప్పుడు ఆయనకు ఒకడే కుమారుడు ఆ కుమారుడు చనిపోయిన దిక్కుదోషని స్థితిలో వాళ్ళ కుటుంబం అయిపోయింది ఆ కుటుంబాన్ని ఏదేమైనా కానీ ఇక ఈ మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పులులు ఏకంగా రోడ్లపైకే వస్తున్నాయి రోడ్లపై సంచరించే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇన్నాళ్ళు పశువులపైనే దాడి చేసిన పులులు తాజాగా ఓ యువకుడిని చంపేయడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు అటవీశాఖ అధికారులు మాత్రం అది మానిటర్ కాదని చంపిన పులి ఏంటి అని దర్యాప్తు చేస్తున్నారు అసలేం జరిగిందనే దానిపై మాత్రం అటవీశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు పులి దాడిలో మరణించిన విగ్నేష్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది చేతి కందుకొచ్చిన కొడుకు పులి పంజాకు బలి కావడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు విగ్నేష్ మృతదేహం స్వగ్రామానికి తరలించారు అటవీ ప్రాంతం నుంచి డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించారు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు వైద్యులు పులి దాడిపై అటవీ శాఖ అధికారులు స్పందించారు అనుకోకుండా జరిగిన సంఘటన అని తెలిపారు దిగడ మారుమూల గ్రామం ఉదయం పులి దాడి జరిగితే సాయంత్రం వరకు అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పుడు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గా కుడం విగ్నేష్ అనే ఒక అబ్బాయి 20 ఇయర్స్ ఓల్డ్ కిల్డ్ బై టైగర్ పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది వెంటనే మా వాళ్ళు రిపోర్ట్ చేశారు 11 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది 12:30 అసిఫాబాద్ నుంచి స్టార్ట్ చేశారు 3:00 3:30 ఇక ఈ రాత్రి నుంచి 20 మందితో 4 ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు గ్రామాల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేశారు ఇవాల్టి నుంచి చుట్టుపక్కల 11 గ్రామాల్లో పులి సంచారంపై అవగాహన కల్పిస్తున్నారు ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదని అంటున్నారు అధికారులు ఈ పులి కొత్తగా ఉందని అందుకోసం యానిమల్ ట్రాకర్స్ ని రంగంలోకి దింపుతామని తెలిపారు అధికారులు అడవిలోకి ఎవరు వెళ్లొద్దని వెళ్తే 5-6 కలిసి వెళ్లాలని సూచించారు డిఎఫ్ఓ శాంతారాం మరోవైపు అటవీ శాఖ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ అభయారణ్యం పెద్ద పులులకు ఆవాసం ఇక్కడ పులుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు క్రమంగా పులుల సంఖ్య పెరుగుతూ వస్తుంది కవ్వాల్ అభయారణ్యం నుంచే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు పెద్ద పులులు సంచరిస్తున్నాయని అనుమానాలు ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే తెలంగాణ ప్రాంతంలో దట్టమైన అడవులు కలిగిన జిల్లాగా పేరుంది ఈ జిల్లాలోని అడవులే పెద్దపులి ఆవాసానికి అనువుగా ఉంటాయని భావించిన ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో టైగర్ జోన్ ఏర్పాటు చేసింది ఈ టైగర్ జోన్ పరిధిలో కోర్ ఏరియా బఫర్ ఏరియాగా విభజించారు కవ్వాల్ అభయారణ్యాన్ని కవ్వాల్ టైగర్ జోన్గా ఏర్పాటు చేసిన నాటి నుంచి ప్రభుత్వం ఈ ప్రాంతంలో అడవులను మరింత పెంచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది అందుగాను అడవుల్లోకి ఇతరులను అనుమతించకుండా చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే అటవీశాఖ కలప స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసింది వేటగాళ్లపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేసింది దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది ప్రస్తుతం కవ్వాల్ అభయారణ్యంలో టైగర్ గర్జిస్తోంది నిత్యం అభయారణ్యం పరిధిలోని ఏదో ఒక చోట పెద్దపులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా తాడోబా నుంచి ఆసిఫాబాద్ జిల్లాలోకి పులులు ప్రవేశిస్తున్నాయి చంద్రపూర్లో పులుల సంఖ్య పెరిగి అడవులు ఇరుకుగా మారుతున్నాయి దీంతో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ మన అడవుల్లోకి అడుగు పెడుతున్నారు కవ్వాల్ టైగర్ జోన్లోకి వచ్చిన పెద్ద పులులు అక్కడే తమ ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి వీటి కోసం తెలంగాణ అటవీ శాఖ కూడా అడవి దట్టంగా మార్చడం శాకాహార జంతువులను ఎక్కువగా పెంచడంతో పులుల సంఖ్య పెరుగుతోంది కవ్వాల్ టైగర్ జోన్ ప్రస్తుతం పులులకు సేఫ్ జోన్గా మారింది ఇక్కడ పదుల సంఖ్యలో పులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పులి తిరిగే ప్రాంతాల్లోకి మనుషులు వెళ్లకుండా అభయారణ్యంగా ప్రకటించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు అయితే పులులు కొన్ని సందర్భాల్లో టైగర్ జోన్ను దాటుకుని బయటకు వస్తున్నాయి అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి చొరబడుతున్నాయి గ్రామ శివార్లలో ఉండే పశువులను చంపేస్తున్నాయి దీంతో ఉమ్మడి జిల్లాలోని అటవీ శివారు గ్రామాల్లో పులుల భయం రోజు రోజుకి పెరుగుతోంది ఎప్పుడు ఏ మూల నుంచి పులి వచ్చి మీద పడుతుందోనని భయాందోళనలు పెరుగుతున్నాయి ముఖ్యంగా అడవిలోకి వెళ్లే పశువుల కాపర్లు కట్టెలు కొట్టేవాళ్లు ఆకుల సేకరణకు వెళ్లే వాళ్లను పులి వెంటాడుతోంది తెలంగాణలో కొమరంభీం జిల్లా కాకజనగర్ అటవీ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడం పులులకు అనుకూలంగా మారింది కాకజనగర్ రేంజ్ పరిధిలో కదంబ అడవిలో ప్రస్తుతం సుమారు 14 పులులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు మహారాష్ట్రలోని తడోబా ఛత్తీస్గఢ్లలోని ఇంద్రావతి పులుల సంరక్షణ కేంద్రం నుంచి పెద్ద పులులు వలస వచ్చేందుకు కాగజ్ నగర్ కారిడార్ ప్రాంతమే అనుకూలంగా మారింది ఇక్కడ దట్టమైన అడవులు ఆహారం వేటకు అనుకూలంగా ఉండడం పులులకు తాగేందుకు నీరు ఆవాసం కోసం గుహలు ఉండడం దట్టమైన వెదురు ఉన్న ప్రాంతం కావడంతో పులులు తెలంగాణ అడవుల బాట పడుతున్నాయి దీంతో అటవీ శాఖ అధికారులు పులుల సంరక్షణ కోసం టైగర్ వాచర్లను కూడా ఏర్పాటు చేశారు ఇన్నాళ్ళు పులుల సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టిన అటవీ అధికారులకు ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చి పడుతోంది అడవిని దాటి పులులు శివారు గ్రామాలపై ఎగబడడం సమస్యగా మారుతోంది గిరిజన గ్రామాల్లోని పశువులపై పులులు తరచుగా దాడులు చేస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ ప్రజలను వేధిస్తోంది వన్య మృగాలను కాపాడుకుంటూనే ఎలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అటవీ శాఖ వారిపై ఉంది అంటే అడవుల్లోని పులులు ఊర్ల మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పులి తిరిగే ప్రాంతాలను గుర్తించి సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలి లేదంటే మనుషులను చంపి తినడం అలవాటుగా మార్చుకుంటాయి అప్పటిక మరిన్ని కష్టాలు తప్పవు మనుషుల మాంసానికి పులులు అలవాటు పడితే అవి వెంటాడుతూనే ఉంటాయి అప్పుడు అటవీ పరిసర గ్రామాల్లో రోజుకు శవం బయటపడక తప్పదు పెద్ద పులి ఓ మనిషిపై దాడి చేసి చంపడం అంటే మామూలు విషయం కాదు అందుకే ఇప్పుడు జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకుని అటవీ అధికారులు చర్యలు చేపట్టారు పులులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే మనుషులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి యువకుణ్ణి చంపిన పులి కోసం అధికారులు వేట మొదలుపెట్టారు చుట్టుపక్కల గ్రామాల్లో అలర్ట్ ప్రకటించారు అడవులకు ఎవరూ వెళ్లొద్దని సూచిస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి కొమరంభీం జిల్లా నుంచి అందిస్తారు కొమరంభీం జిల్లా దహగా మండలం దిగిడ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో ఉన్నాం ప్రస్తుతం మనం పులి దాడి చేసిన ప్రాంతానికి ఏదైతే యువకుడు విఘ్నేష్ను చంపిన అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నాం అయితే ఉదయం పూట మళ్ళీ పులి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పులి దాడి చేస్తుంది అనే నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అయితే అక్కడికి వెళ్ళనీయట్లేదు ప్రస్తుతం మనం వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం కాకపోతే ఇటువైపు నుంచి వెళ్ళొద్దని అయితే ముందుగా చెప్పడం జరిగింది ఇక ఒక కిలోమీటర్ దాదాపు సుమారు దగ్గరలోనే ఉంది దీనికి సంబంధించిన అటవీ ప్రాంతము ఇది దిగడాకు సంబంధించిన అటవీ ప్రాంతం నిన్న ఏదైతే పొలం పనుల నిమిత్తం అటువైపు వెళ్లిన ముగ్గురు యువకులు విఘ్నేష్ నవీన్ శ్రీకాంత్ ముగ్గురు కలిసి వెళ్లడం జరిగింది ఈ క్రమంలో పులి దాడి చేసి ఒక్కసారిగా నక్కిన పులి అంటే పొదల మాటున నక్కిన పులి దాడి చేసినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో గొంతు భాగం అదేవిధంగా
తుంటి భాగంలో దాడి చేసి విగ్నేష్ను ప్రాణాలు తీయడం జరిగింది. కొంత దూరం లాక్కెళ్ళినట్లుగా అక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అరుపులు కేకలు వేయడంతో పులి పారిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే పులి మరీ ఇదే వైపు ఉంది అనే ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, మీరు చూశారా స్పాట్ ఇంకెంత దూరం ఉంటుంది? అవును సార్, నేను చూశాను. ఎంత దూరం ఉంటుంది ఇంకా? ఇక్కడ 2 కిలోమీటర్ ఉంటుంది, ఇటే ఉంటుంది, 2 కిలోమీటర్ ఉంటుంది, గుట్ట కింద ఉంటుంది. అంటే ఏమేమి అక్కడ స్పాట్ ఎట్లుండే మీరు చూసినప్పుడు? నేను చూసినప్పుడు ఒక పులి పట్టింది ఒడ్డుకు, ఇంకొక ఆడికి లాక్ వెళ్ళింది, 100 మీటర్ లాక్ వెళ్ళింది, మినిమం 100 మీటర్ లాక్ వెళ్ళింది. అవును సార్. ఓకే, అదే ఏదో ఇదివరకు ఎప్పుడన్నా ఇట్లా ఉందా? పశువులపైనే దాడి చేసేది కదా, ఇదివరకు ఎక్కడెక్కడ కనబడింది పులి? 2-3 జాగాలల్లో కనిపించింది. మళ్ళీ ఒక అంటే చిన్న దూడని ఒక లేగని మొన్ననే ఇట్లా తీసుకెళ్ళింది అట్లనే ఇట్లనే. మళ్ళీ ఇట్లా ఆయన ఇప్పుడు చేన్లు కానీ ఇట్లా పక్కన జంగల్ పక్కన చేన్లు కానీ పొలాలు కానీ ఉంటాయి కదా, దాంట్లో కూడా వచ్చి ఇట్లా పత్తిలో కానీ దేనిలో దాక్కొని ఇట్లా మనుషులని భయపెట్టేది. ఇది స్థానికులు అక్కడ స్పాట్కి వెళ్ళిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ దగ్గరలోనే దాదాపు అంటే కిలోమీటర్ రేడియస్ అంత కొంత దూరం గుట్ట పక్కన స్పాట్ ఉంటుందని అయితే చెప్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి జిల్లాలో పులుల సంచారం ఎక్కువగా పెరిగిపోయింది. ఇక్కడ ప్రణహిత, పెనుగంగ, అదేవిధంగా ఇటువైపు నదుల్లో దాటి వచ్చి పులులు ఇటు ఆవాసంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దట్టమైన అటవీ ప్రాంతాలు కడంబ ఇటు అటు కవ్వాల్ టైగర్ జోన్కి ఇటు తిప్పేశ్వర్ కావచ్చు, ఇటు మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి పులులు ఇటువైపు రాకపోకలు సాగిస్తుంటాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా పులుల సంచారం పెరిగిపోయింది. దాదాపు 10 నుంచి 11 పులులు సంచరిస్తున్నట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఈ అక్టోబర్ నెలలో సులుగుపల్లి రోడ్డు పైన బైక్ పై వెళ్తున్న వాళ్ళకి పులి కనిపించడం జరిగింది. దాంతోపాటు అందుగలగుట్ట, శివమల్లన్న గుట్ట వద్ద సైతం రోడ్డు పైన పశువుల కాపరికి పులి కనిపించింది. జూన్ నెలలో తిర్యాని మండలం ఓపెన్ కాస్ట్ గన్నుల్లో సైతం పులి సంచరించింది. ఇటువైపు ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం తాంసీకే, గొల్లఘట్ తాంసీ, అదేవిధంగా హత్తిఘట్ ప్రాంతాల్లో పశువులపైన దాడి చేసి పులులు చంపడం మనం చూసాం. దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 వరకు ఇప్పటి వరకు పులులు పశువులను చంపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటు పెంచికల్పేట కావచ్చు, బెజ్జూరు, అదేవిధంగా కౌటాల, చింతల్మానపల్లి, వేమనపల్లి, కోటపల్లి, అదేవిధంగా అటు ఆదిలాబాద్ జిల్లా భీంపూరు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో పులులు సంచరిస్తూనే ఉన్నాయి. అయితే పులుల సంచారం పెరిగిపోయిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు. కాకపోతే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మనిషిపై దాడి చేసి పులి చంపింది మాత్రం ఇదే తొలిసారని అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి విఘ్నేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు అంత్యక్రియల కోసం తక్షణ సాయం కింద కొంత డబ్బును ఇవ్వడం జరిగింది. అయితే స్థానికులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వారికి నష్టపరిహారం అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు సైతం గ్రామాల రక్షణ కోసం ఏదైతే ఈ దిగిడ పరిసర ప్రాంతాలు, ఈ అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 11 గ్రామాలకు సంబంధించి దాదాపు 20 మందితో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి గ్రామాల్లో టామ్టామ్ వేసి పులి వస్తుంది జాగ్రత్తగా ఉండాలంటూ ఈ రోజు నుంచి అవి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవగాహన, పులి పైన అవగాహన కల్పిస్తారు. అటు పులి అంటే మరి దాన్ని తీసుకెళ్తారా, అది ఏ పులి అనేది ఇంకా క్లారిటీ లేదు. దాన్ని కనుక తీసుకెళ్లాల్సి ఉంటే మాత్రం ఇప్పటి వరకు దానికి ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని చెప్తున్న అటవీ శాఖ అధికారులు దీన్ని ట్రాక్ చేసేందుకు నిపుణులైన ఎనిమల్ ట్రాకర్స్ను ఈ రోజు నుంచి రంగంలో దింపే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పులుల సంచారం పెరిగిపోయింది. ఈ పులి మనిషిని చంపడం మాత్రం జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏ పులి చంపింది, అది మ్యానిటరా? మ్యానిటర్ అయితే కాదని ఇప్పటి వరకు ప్రాథమికంగా చెప్తున్నారు. అయితే మగ పులి, ఆడపులి, ఎటువైపు నుంచి వెళ్ళాచిన పులి, ఎక్కడి పులి అనేది మాత్రం అటవీ శాఖ అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని కొమరంభీం జిల్లా దిగిడ అటవీ ప్రాంతం నుంచి పులికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. ఇది కెమెరామెన్ సత్యంతో సారంగపని ఎన్టీవీ దిగిడ అటవీ ప్రాంతం నుంచి.